రైట్ మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యే అయినోడు మంత్రి అవుతాడు ఎమ్మెల్యే కానోడు మంత్రి ఎట్లా అవుతాడు మంత్రి హరీష్ ప్రచారంతో జనమంతా కూడా నవ్వుకుంటున్నారు ఈటలపై విమర్శలతో అబాస పాలవుతున్నాడు హరీష్ రావు కేసీఆర్ ను అంటావా అంటూ తిట్లదండక మొదలు పెట్టాడు సర్పంచ్ గా గెలవలేనోడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడంటూ కూడా హరీష్ చేసిన వ్యాఖ్యలు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నాడు హరీష్ అంటూ కూడా యావత్ తెలంగాణ సమాజం అంటోంది దీనిపై పూర్తి విశ్లేషణ కల్లూరు శ్రీనివాస్ గారు అందిస్తారు సార్ చెప్పండి రైట్ మంత్రి హరీష్ వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు సర్పంచ్ గా గెలవనోడికి ఎమ్మెల్యే మంత్రి పదవి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు ఓవరాల్ గా హరీష్ రావు గారు ఆ కామెంట్ చేసి తన పరువే తీసుకుంటాడని చెప్పాలి ప్రధానంగా ఏంటంటే 2004లో హరీష్ రావు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు ప్రజలకు తెలిసిన వ్యక్తి కూడా కాదు కేసీఆర్ ఇంట్లో వచ్చిన అతిథులకు రాజకీయ నాయకులకు కూర్చోబెట్టడం టీలు ఇవ్వడం అటువంటి పరిస్థితుల్లో అనామకుడు అన్నోన్ పర్సన్ టీఆర్ఎస్ పార్టీని ఆయన నాయకుడు కాదు కార్యకర్త కూడా కాదు కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా కేసీఆర్ ఇంటికి వెళ్ళిన వాళ్లకు పరిచయం చేసి కూర్చోమని చెప్పేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు తర్వాత 2004లో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో టీఆర్ఎస్ చేరినప్పుడు ఆరుగురు మంత్రుల్ని టీఆర్ఎస్ తరఫు నుంచి 26 మంది ఎమ్మెల్యేలు ఆరుగురిని మంత్రులుగా రెఫర్ చేసింది కేసీఆర్ అప్పటికి ఈయన హరీష్ రావు ప్రజలకు తెలిసిందే మంచి కాదు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు అతన్ని కూడా మంత్రిగా రెఫర్ చేసింది ఆ రోజు కేసీఆర్ గారు అప్పటికే రాజేందర్ 2004లో ఎమ్మెల్యేగా గెలిచింది రాజేందర్ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ హరీష్ రావు ఎమ్మెల్యే కాదు ప్రజలకు తెలిసిన వ్యక్తి కూడా కాదు రాజే అప్పుడు హరీష్ రావుకు మంత్రి పదవి వచ్చింది అంటే ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి వచ్చింది హరీష్ రావు కానీ ఎమ్మెల్యే అయినా రాజేందర్ కు రాలేకపోయింది దాని అర్థం ఏంటంటే ఇక్కడ అసలు కనీసం ఎమ్మెల్యే కాని పరిస్థితి ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయినోడు హరీష్ రావు ఎమ్మెల్యే అయి మంత్రి కానోడు రాజేందర్ అంటే అసలు తను మాట్లాడుతున్నది ఏంది అది తనకే వర్తిస్తుంది అనేటువంటి విచక్షణ కోల్పోయి హరీష్ రావు గారు రాజేందర్ మీద కామెంట్ చేసిందని చెప్పాలి అది స్పష్టంగా రాజకీయంగా అతడు హాస్యాస్పదానికి గురైండు ఒక రకంగా చెప్పాలంటే అవమాన పాలైందని చెప్పాలి ఆ కామెంట్ చేసి అంత చిల్లరగా తన స్థాయిని మార్చి చిల్లరగా మాట్లాడిన పరిస్థితి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు హరీష్ రావే ప్రధానంగా ఇన్ఛార్జ్ గా పనిచేస్తుడు కాబట్టి అతని నోటికి ఏది వస్తే అక్కడ రాజేందర్ పెరుగుతున్న ప్రజాదరణ చూసినప్పుడు దాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ లో అతను చేస్తున్న కామెంట్లు రోజు చాలా సిల్లీగా ప్రజలు నవ్వుకునే రకంగా ఉంటున్నాయి అనడంలో ఎవరికి అనుమానం లేదు ఇది కూడా అందులో ఒక భాగం కానీ ఇంత చిల్లరగా అసలు తాను ప్రజలకు తెలిసిన వ్యక్తి కాదు కనీసం ఎమ్మెల్యే కాదు డైరెక్ట్ గా మంత్రి అయిపోయిండు కేసీఆర్ అల్లుడుగా మేనల్లుడుగా డైరెక్ట్ కేసీఆర్ గారే అతన్ని మంత్రిగా ప్రపోజ్ చేసిండు మంత్రిని చేసిండు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు మరి అప్పటికే రాజేందర్ కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది 2004లో ఈయన ఎమ్మెల్యే గెలిచిన కానీ ఈయన మంత్రి కాలేదు కానీ ఆయన ఎమ్మెల్యే కూడా కాదు మంత్రి అయిపోయింది అంటే ఇక్కడ ఎవరు కనీస పరిస్థితికి దిగదారి మాట్లాడుతుండ అనేది స్పష్టంగా అర్థమవుతుంది బట్ ఎనీహౌ ఫ్రస్ట్రేషన్ లో హరీష్ రావు ఇన్ఛార్జిగా హుజూరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు రాజేందర్ పెరుగుతున్న ఆధారణ ఇతను క్యాంపెయిన్ చేసినా కానీ ప్రజలు విశ్వసనీయత పొందకపోవడం ఇవన్నీ అతన్ని ఒక ఫ్రస్ట్రేషన్ లోకి గురి చేసి ఇటువంటి సిల్లీ కామెంట్లు తన పరువును తానే తీసుకునే రకంగా తన నోట్తోటే కామెంట్ చేసే పరిస్థితికి హరీష్ రావు వచ్చేసిందని చెప్పాలి అతనుకున్న స్టేచర్ మాత్రం ఖచ్చితంగా డే బై డే తగ్గుతూ పోతున్నది అది హుజూరాబాద్ కు అతను ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత తన వ్యక్తిత్వాన్ని తన వ్యక్తిగత ప్రతిష్టను డే బై డే గ్రాఫ్ పడిపోతుంది అతన్ని అనడంలో ఎవరికి అనుమానం లేదు రోజు ఇటువంటి కామెంట్ లేదు దాదాపుగా అంటే ఇటువంటి సిల్లీ కామెంట్స్ తన స్థాయికి తగిన కామెంట్స్ మాత్రం అతను చేస్తలేడని చెప్పాలి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా తాను సర్పంచ్ కాదు కనీసం తాను ప్రజలకు తెలిసిన వ్యక్తి కూడా కాకుండా కుటుంబ సభ్యుడిగా డైరెక్ట్ గా మంత్రి అయినోడు ఎమ్మెల్యే కాకుండానే డైరెక్ట్ గా మంత్రి అయినోడు హరీష్ రావు అనేది తెలంగాణ ప్రజలకు మొత్తం అందరికీ తెలుసు అండ్ రాజేందర్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా అప్పుడు మంత్రి గారి పరిస్థితి కూడా తెలుసు అంటే ఎవరు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయినరు ఎవరు ఎమ్మెల్యే అయ్యి మంత్రి కాలేకపోయినరు అనేది చాలా స్పష్టం కదా కాబట్టి తన పరువునే తాను తీసుకుంటా అని చెప్పాలి ఇక్కడ హరీష్ ఆ సిల్లీ కామెంట్లు మానుకుంటే మంచిది అతనికి అతని ప్రతిష్ట ఇప్పటికే దాదాపుగా పడిపోయింది అని చెప్పాలి ఆ ప్రతిష్ట నిలబెట్టుకుంటాడా మరింత పొడగొట్టుకుంటాడా అనేది రాబోయే నెల రోజుల కాలంలోనే మరింత
తెలిపోతది. జనరల్ గా చూస్తే అతని ప్రెసెప్షన్ చూస్తే ఈ క్యాంపెయిన్ పీరియడ్ అంతా అక్టోబర్ 30 వరకల్లా అతనే ఇన్ఛార్జిగా ఉంటాడు కాబట్టి తన పరువును తానే రోజు మరింత తీసుకుంటాడేమో అనే అనుమానం మాత్రం కనపడుతుంది ఈ కామెంట్ చూసినప్పుడు. ఎందుకంటే సర్పంచ్ సర్పంచ్ గా గెలవలేనోడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారు రాజేందర్ కి అనేది అయితే కామెంట్ చేసిండు, అది చాలా తన స్థాయికి తగ్గట్టు కాకుండా తనకు తానే వేసుకున్నారు కనపడుతుంది కదా ప్రజలకందరికీ. రైట్ రైట్, ధన్యవాదాలు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. రైట్, మొత్తంగా చూస్తున్నాం అన్న కదా మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఎమ్మెల్యే అయినోడు అవనోడు అయినోడు ఎమ్మెల్యే అయినోడు మంత్రి అవుతాడు కానోడు ఎలా అవుతాడు అంటూ కూడా మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆయనకే ఒక రకంగా ఒక బ్యాడ్ రిమార్క్ తెచ్చే పరిస్థితి ఉంది. ఆయన ఆయనే బ్యాడ్ చేసుకుంటున్నాడు అంటూ కూడా మనకు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు.